ఎప్పటిలాగే మిమ్మల్ని అలరించడానికి వచ్చింది తెలుగు మోజో కథలు. నిజానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఇలా కథల రూపంలో ఆనందాన్ని మీకు పంచుతూ ఉంటే. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు నా తరపున మీకు ధన్యవాదాలు. ఇక కథ మొదలు పెడదామా? పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళ్ళు, రాజా నీ వంటి వారిపై సాధారణంగా కుట్రలు జరుగుతుంటాయి, దాని ఫలితంగానే నువ్వు ఈ అపరాత్రి వేళ ఇన్ని పాటలకు గురి అవుతూ ఉండవచ్చు. నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఉజ్జయిని రాజుపై జరిగిన కుట్ర గురించి చెబుతాను విను అంటూ చెప్పసాగాడు. ఒకప్పుడు ఉజ్జయిని నగరంలో వజ్రగుప్తుడనే వజ్రాల వర్తకుడు ఉండేవాడు. అతను అపూర్వమైన వజ్రాలను మాత్రమే కొనేవాడు, అమ్మేవాడు. అతని వజ్రాలను రాజులు మహారాజులు మాత్రమే కొనేవారు. అపూర్వమైన వజ్రాలు ఎక్కడ ఉన్నట్టు వార్త వచ్చినా వజ్రగుప్తుడు సముద్రాల సైతం దాటి వెళ్ళి వాటిని ఖరీదు చేసేవాడు. ఒకసారి అతను క్రౌంచ ద్వీపంలో శరీశకం అనే గొప్ప వజ్రాన్ని కొన్నాడు. దాన్ని 50 లక్షల వరహాలకు అమ్మాలని అతను నిశ్చయించుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు. వజ్రగుప్తుడి వద్ద శరీశకం ఉన్న వార్త తెలిసి ఉజ్జయిని రాజు అతన్ని పిలిపించి వజ్రాన్ని పరీక్షించాడు. రాజుకు అది అపూర్వమైన వజ్రం అన్న నమ్మకం కలగ్గానే దాన్ని కొనాలని బుద్ధి పుట్టింది. వజ్రగుప్త, ఈ మణిని కొనదలిచాం, 25 లక్షల వరహాలకు మాకు అమ్మేయి అన్నాడు రాజు. వజ్రగుప్తుడి గుండెలో రాయి పడింది. తాను వజ్రానికి నిశ్చయించిన ధరలో సగమే రాజు ఇస్తానంటున్నాడు. రాజు ఒక ధర చెప్పినాక అంతకు మించి అడగడం అమర్యాద అవుతుందని, ఇవ్వనంటే రాజుకు కోపం వస్తుందని అందుచేత వజ్రగుప్తుడు ఏమీ అనలేకపోయాడు. అది చూసి రాజు, మేము చెప్పిన ధర నీకు నచ్చలేదు కదా అన్నాడు. అదేమీ లేదు మహారాజా, ఇది గ్రహ ప్రభావం గల వజ్రం. కొన్ని జన్మ నక్షత్రాలు గల వారికి ఇది ఉపకరిస్తుంది, మరి కొందరికి నష్టము, కొన్ని జన్మ నక్షత్రాల వారికి ప్రాణాపాయం కూడా కలిగించవచ్చు, అందుకే సందేహిస్తున్నాను అన్నాడు వజ్రగుప్తుడు. అతను అబద్ధం చెబుతున్నాడని రాజు గ్రహించి తన జన్మ నక్షత్రం చెప్పి, నాకిది ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తుందంటావు అన్నాడు. వజ్రగుప్తుడు చెటక్కున, మహారాజా, తమకిది ప్రాణహాని కలిగించవచ్చు, దీన్ని మీరు కొనటం మంచిది కాదు అన్నాడు. అదే జన్మ నక్షత్రం గల మరొక వర్తకుడు ఆ వజ్రాన్ని కొన నిరాకరించినట్టుగా కూడా అతను రాజుతో అన్నాడు. రాజు నవ్వి, నాకు ఆ భయాలు లేవు, అన్నిటికీ తెగించి నేను ఈ వజ్రాన్ని కొనదలిచాను, అందుచేత నువ్వు నిశ్చింతగా దీన్ని మాకు అమ్మవచ్చు అన్నాడు. వజ్రగుప్తుడు శిరీషకాన్ని రాజుకు అమ్మక తప్పలేదు. ఈ సంగతి రాజకుమారుడైన ప్రసేనుడికి తెలియవచ్చింది. ప్రసేనుడు యువరాజు, అతను సూక్ష్మబుద్ధి గలవాడే కానీ దుర్మార్గుడు. అతను వజ్రగుప్తుడి వద్దకు వెళ్ళి, ఏమి వజ్రగుప్త, మహారాజు గారు నీ వజ్రాన్ని చాలా చౌకగా కాజేసినట్టున్నారే, దానివల్ల ప్రాణగండం ఉన్నదన్నా నువ్వు భయపెట్టినా ఆయన భయపడలేదుట. అది ఒకందుకు మంచిదే అయింది, నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేశావంటే ఆ వజ్రం నీకు తిరిగి లభిస్తుంది, దానికని నువ్వు పుచ్చుకున్న 25 లక్షలు తిరిగి ఇవ్వనవసరం కూడా లేదు, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. ఏమిటి తమ ఆజ్ఞ అన్నాడు వజ్రగుప్తుడు అనుమానంగా. ఈ రాజు ఇంతలో చావడు, నేనిప్పట్లో సింహాసనం ఎక్కే మార్గం కూడా లేదు, ఏ ఉపాయం చేతనైనా మనం ఆయనను చంపగలిగితే అనుమానం ఇప్పుడు వజ్రం మీదకి పోతుంది, అది కొంటే రాజుకు ప్రాణాపాయం కలగవచ్చునని నువ్వు చెప్పావు కదా, వజ్రపు పొడి ప్రాణాలు తీస్తుందని విన్నాను, మామూలు విషంలా దానికి రుచి వాసన ఉండదు, వజ్రపు పొడి ఉంటే ఇవ్వు, పాలలో కలిపి రాజుగారికి ఇస్తాను అన్నాడు యువరాజు. వజ్రగుప్తుడు కొంచెం ఆలోచించి, నా దగ్గర వజ్రపు పొడి ఉన్నది, కానీ దాన్ని రాజుగారికి తమరే స్వయంగా పాలలో ఇవ్వాలి, ఈ పని మరొకరికి పెట్టకండి అన్నాడు. అందుకు ప్రసేనుడు ఒప్పుకొని వజ్రగుప్తుడి దగ్గర వజ్రపు పొడి పొట్లం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వెంటనే వజ్రగుప్తుడు రహస్యంగా మహారాజును కలుసుకొని, మహారాజా, తమరు చాలా హెచ్చరికగా ఉండాలి, తమపై విషప్రయోగం చేయాలని తమ శత్రువులు యత్నిస్తున్నారు, ముందుగా వైద్యుల చేత పరీక్షింపకుండా తమరు ఏది తాగొద్దని నా విన్నపం అని సలహా ఇచ్చాడు. ఇది తన మేలుకోరి ఇచ్చిన సలహాయే కాబట్టి రాజు తాను తినే ఆహారాన్ని, తాగే పానీయాలను తన అంతరంగ వైద్యుడి చేత ముందుగా పరీక్షింపచేయడం ప్రారంభించాడు. ఒకరోజు రాత్రి రాజుగారు పడుకోబోయే ముందు ఆయన తాగే పాలను ప్రసేనుడు తెచ్చి ఇచ్చాడు. పాలు నువ్వే తీసుకుని వచ్చావా నాయన, పనివాడేమయ్యాడు అంటూ రాజు పాలలోట అందుకొని నోటికెత్తుకున్నాడు. కానీ అంతలోనే ఆయనకు వజ్రగుప్తుడి హెచ్చరిక గుర్తుకొచ్చింది. ఆయన పాలలోట తీసుకొని తన రహస్య మందిరంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ వైద్యుడు పాలను పరీక్షించి అందులో వజ్రపు పొడి కలిసినట్టుగా కనుగొన్నాడు. మర్నాడే రాజు తన యువరాజును రాజద్రోహిగా విచారణ చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించి
తన ప్రాణాలను కాపాడిన వజ్రగుప్తుడికి అంతులేని కానుకలు ఇచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వజ్రగుప్తుడు ప్రసేనుడు యత్నాన్ని ఎందుకు పాడు చేశాడు, అందువల్ల తనకు నష్టమే తప్ప లాభం లేదే, ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వజ్రగుప్తుడు రాజద్రోహి కాదు, అతను యువరాజుకు వజ్రపు పొడి ఇచ్చిన మాట నిజమే, తాను వజ్రపు పొడిని నిరాకరించిన మాత్రాన యువరాజు రాజును హత్య చేయక మానడు. రాజు చస్తే అందరూ శిరీషకానే నిందిస్తారు, దాని గురించి తాను రాజుతో ఆడిన అబద్ధం యువరాజును కాపాడుతుంది. అందుచేత తనకు లాభం లేకపోయినా రాజు ప్రాణం కాపాడడం తన విధి అని వజ్రగుప్తుడు భావించి రాజును హెచ్చరించాడు. ఇందువల్ల అతను తనను తాను రక్షించుకున్నవాడు అయినాడు. ఎందుకంటే రాజ్యం కోసం తండ్రిని చంపడానికి సిద్ధపడిన ప్రసేనుడు రాజయ్యాక తన రహస్యం తెలిసిన వజ్రగుప్తుని బతికి ఉండనిస్తాడా, ఏ విధంగా చూసినా వజ్రగుప్తుడి ప్రవర్తన సమంజసంగానే ఉన్నది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరి మరిన్ని ఇలాంటి కథలు తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.